ఎస్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆషాఢమాస బోనాల జాతర కొనసాగుతోంది. ప్రస్తుతం మనం బీరంగూడ ప్రాంతంలోని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో జరగబడుతున్న రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్నాం. ఆలయంలో పెద్ద ఎత్తున బోనాల జాతర మహోత్సవం అయితే కొనసాగుతోంది. పెద్ద ఎత్తున భక్తులు బోనాలతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ అర్చకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బోనాల జాతరకి సంబంధించి పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నారు. ఈరోజు యొక్క విశిష్టత ఏంటి? ఓం కాత్యాయనాయ విద్మయే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అమ్మవారికి అంటే బోనాలు సమర్పించుకోవడం ఈ ఆషాఢమాసంలో మరి చివరి రోజు అయినటువంటి ఆదివారం రోజు మరి బీరంగూడలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం మా ఉడ్డర సంఘ ఆధ్వర్యంలో మరి ఇక్కడ శ్రీ 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 రేణుకామాత జమదగ్ని యొక్క రేణుకాదేవి ఆలయంలో మరి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు, ఓడిబియ్యము, చీర, నైవేద్యం, పూలు ఎవరి శక్తానుసారం వాళ్ళు మరి భక్తితో సమర్పించుకుంటున్నారు. మరి ఈ అమ్మవారు కూడా మహాశక్తి. అమ్మవారికి మనం ఏ ఉద్దేశపూర్వకంగా నమస్కారం చేసుకుంటామో కోరినటువంటి కోరికలు సిద్ధించేటటువంటి శ్రీ రేణుకామాత భక్తుల యొక్క మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి బీరంగూడ ప్రజలు మరి అందరి గ్రామ ప్రజలు కాలనీవాసులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. పాటు మాట్లాడేందుకు ఆలయ చైర్మన్ రాములు గారు ఉన్నారు.
ఈ ఆలయానికి సంబంధించి రోడ్డు పక్కనే ఆలయం అయినప్పటికీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీనికి ఏవైతే సదుపాయాలు కావాలో అవన్నీ నాయకులను అడిగి మీరు సమకూర్చుకోగలిగారు. ఈ ఏడాది పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో రేణుకా ఎల్లమ్మలను దర్శించుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బీరంగూడెం గ్రామ ప్రజలకు ఈ బోనాల ఉత్సవ శుభాకాంక్షలు. ఈ ఆలయం, ఈ రేణుకా ఎల్లమ్మ గుడి ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు మరియు ప్రజలకు అందరికీ ఈ అమ్మవారు ఎలవేళలా సుఖ సంతోషంతోనే చల్లగా దీవెన ఉంచాలని కోరుతున్నాను. ఈ ఆలయానికి సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు మీకు సహకరిస్తూ ఉన్నారు. షెడ్ కూడా పెద్ద ఎత్తున ఒక షెడ్ను కూడా నిర్మించుకోగలిగారు. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉంది ఇక్కడ గ్రామ పెద్దల సహకారం కానీ నాయకుల సహకారం? ఈ గుడికి, ఈ ఆలయానికి ప్రజానాయకులు, గౌరవనీయులైన మనం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు, ప్రజానాయకులు అందరూ ఈ గుడికి అందరికీ ఏమి కావాలన్నా కూడా ఎప్పుడైనా సహకరిస్తున్నారు. మరి అందరి ఇప్పటివరకు అయితే గుడి బాగుంది. వాళ్ళందరి సహకార ప్రజానాయకుల సహాయంతోనే ఈ గుడిని ఇంత పెద్ద ఎత్తున కట్టడం జరిగింది. ఈ గుడి కట్టడానికి కూడా దాదాపు ఒక 30 లక్షల దాకా పై చిలుకు ఖర్చు అయింది. దీనికి అంతా ప్రజలు, నాయకులు అందరూ ఎవరి వంతు వాళ్ళు సహాయం చేశారు, సహకరించారు. సో ఇది ఓవరాల్గా బీరంగూడ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో పెద్ద ఎత్తున బోనాల మహోత్సవం అయితే కొనసాగుతుంది. స్థానిక నాయకులు, గ్రామస్తుల సహకారంతో పెద్ద ఎత్తున ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఆలయ చైర్మన్ రాములు చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే సంవత్సరాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున బోనాల మహోత్సవ జాతరను ఇంకా వైభవంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, బీరంగూడ నుంచి.